డైరీ వల్ల మేము ఎక్కడన్నారా భూమి కొన్నాము, మా చెల్లి పెళ్లి చేసిన 16 లక్షలు పెట్టి డైరీ వల్లనే, డైరీతోనే. తర్వాత మేము ఇల్లు ఒకటే ఇల్లు ఉండే, ఇల్లు పెంచుకున్నాం. ఇంకా మా పిల్లలకు మేము ఈ డైరీ వల్ల మేము ప్రైవేట్ స్కూల్ వేసుకొని కూడా మా పిల్లలకు మంచిగా చదువు చదివేసుకుంటున్నాం. నమస్తే, మీరు చూస్తున్నది అనులక్కి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మాట్లాడుతున్నది లక్కీని. ఈరోజు అయితే మన దగ్గర అయితే మన యువరైతు అయితే అన్న అయితే ఇంటర్ వరకు చదువుకున్నాడంట. ఫస్ట్ ఒక గేదెతోనే స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 30 గేదెల దాకా అయినామంట. అయితే ఆయన ఇంతగానో డెవలప్ చేయడానికి ఎట్లా కృషి చేసి ఎట్లా కష్టపడ్డాడు అనేది ఒకసారి అన్నని అడిగే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే మనం వచ్చేసి పెదగూడెం గ్రామం, వనపర్తి మండలం, వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోను. ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు అన్న? నా పేరు రాఘవేంద్ర. రాఘవేంద్ర, చెప్పండి అన్న, మీరు ఫస్ట్ ఏం పని చేసేవాళ్ళు? మేము ఫస్ట్ ఇంటర్ చేసేవాళ్ళం. మా డాడీ మా మమ్మీ మామూలుగా వ్యవసాయమే చేస్తున్నారు. మాకు ఉండేది 4 ఎకరాలు ఉంటాయి. అయితే నేను స్టడీ చేస్తున్నప్పుడు ఒక అంతలోనే మాకు వైస్ రాజశేఖర్ అని గెలిచి ఫస్ట్ స్టార్టింగ్ గెలిచినప్పుడు పశుక్రాంతి అని చెప్పి ఒక బర్రె ఉండే, మాకేం లేకుండా అప్పట్లో ఒక బర్రె మాత్రం ఇచ్చిండు. దానికి 20,000 సబ్సిడీకి వెళ్ళి 20-30 వేలు, దాంట్లో 10,000 మేము కట్టినాం, 20,000 గవర్నమెంట్ సబ్సిడీ చేసింది. దాని వల్ల ఒక బర్రెతో నుంచి అట్లా దాని పిల్ల దగ్గర పాటు ఒక 2 అయినాయి. తర్వాత ఇంకా నేను అంతలోనే అట్లా అట్లా ఒక 4 బర్రెలు తయారు చేసిన. అప్పటికి 2008లో నా ఇంటర్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా 4 ఇయర్స్ లో మామూలుగా 4 గేదెలతోనే కాసుకుంటూ పొలం కాసు చూసుకుంటూ ఉండేవాని. ఇంకా అంతలోనే ఇక నాకు ఇంటర్ అయిపోయిన తర్వాత 2012లో మన కానిస్టేబుల్ కోసం అప్లై చేసిన. అయితే మనకి బర్రెలు విడిచిపెట్టి మా అమ్మ మా నాన్నకి విడిచిపెట్టి నేను హైదరాబాద్ పోయి కోచింగ్ తీసుకున్నాను. ఒక 3 నెలలు కోచింగ్ తీసుకున్నా. ఆ తర్వాత ఇంకా కోచింగ్ తీసుకున్న తర్వాత పై గేమ్ వచ్చేసిన, తర్వాత ఈవెంట్స్ లో కూడా మొత్తం వచ్చిన. ఎగ్జామ్ లో మాత్రం ఒక 4-2 మార్క్స్ తో పాటు నాకు క్వాలిఫై కాలేదు. క్వాలిఫై కాక క్యాన్సిల్ అయింది. అప్పుడు ఇంకా నేను ఎక్కడ ఏం పని చేయాలన్నా ఎవరితో పోయాలన్నా టైంకు వంగబెట్టి పని చెప్పాలి. ఆ టైం వాళ్ళు చెప్పినట్లు మనం పని చేయాలి. ఇంకా నేను ఏం చేయాలి, ఇప్పుడు ఎవరితో పోయినా ప్రైవేట్ దానిలో చేయాలన్నా టైం పోవాలా? ఈ కానిస్టేబుల్ ఇంకా నాకు రాలే. ఇంకా నేను మళ్ళీ అప్లై చేసినా మళ్ళీ టైం వేస్ట్. ఇది ఏదో మన జీవనం మామూలు కుటుంబం, దీని వల్ల మనం ఎట్లనో ప్రోత్సహించాలి, ఎడబోయి పని చేయాలనుకున్నా. ఇవే గేదెలతో పాటు దాంట్లో జతకు ఇంకొక 2 బర్రెలు తీసుకొచ్చున్నా. అంటే ఎంత పెట్టుకున్నారు అప్పుడు బర్రెలు? 2013లో తీసుకొచ్చిన, 2 బర్రెలకు 130,000 రూపాయలు 2 బర్రెలకు. ఇంకా అటు నుంచి స్టార్ట్ చేసుకున్నా పెద్దగా బిజినెస్ గా. ఇంకా నేను అనుకున్న అప్పటికి నాకు నెలకి స్టార్టింగ్ లో 10,000 దాకా వస్తుండే. అంటే ఎన్ని బర్రెలతో? 4 బర్రెలతో. అప్పుడు 4 బర్రెలతో 10,000. ఇంకా ఈ 2 తెచ్చుకున్న తర్వాత ఒక 14,000 దగ్గర దగ్గర సెట్ అయింది. 14-15,000. ఇంకా అప్పుడు కొంచెం ఉండే రేట్లకు తక్కువ ఉండే, పాలకు బిజినెస్ పాల రేట్లు తక్కువ ఉన్నాయి, గడ్డికి మనకు బయట తీసుకోవడానికి కూడా తక్కువగా ఉండే. దాంతోపాటు ఇప్పటికి ఇంకా పెరుగుతూ బర్రెలు నాకు అట్లతో దాంతో పిల్లకు పెరగడం వల్ల ఒక 16-12 బర్రెలకు వచ్చేసినాయి. 13-14 బర్రెలకు వచ్చినాయి. ఇంకా నాకు బిజినెస్ అంటూ ఇంకా దాంతోపాటు బర్రెలు పెరగడం వల్ల నాకు నెలకి 30-40 మధ్య కొనసాగిస్తున్నా. దాంతోపాటు ఇంకోటి ఏంది, దాంట్లో వెరువు అమ్ముకోవడం వల్ల నాకు ట్రిప్ ఒక ట్రాక్టర్ కు దాదాపు 2,500 నుంచి 2,500 స్టార్ట్ అయింది. ఇంకా దాని వల్ల నాకు సంవత్సరానికి ఇన్కమ్ వచ్చేసి ఒక 30,000 నాకు దాని మీద వస్తుంది. పెండ మీద సంవత్సరానికి ఇన్కమ్. ఇంకా అప్పుడు నా పొలానికి పాటు వేరే రైతులు కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. ఇప్పటికి కూడా నాకు అవి ప్రతి ఇప్పటికి ఇప్పటి నుండి చూసుకుంటే అంటే ఇయర్ కి నాకు 40-50 మధ్య వస్తుంది. ఇంకా నాకు ఇప్పుడు ఇన్కమ్ వచ్చేసి నెలకి 40-50 మధ్య నడుస్తుంది. ఇప్పుడు పొజిషన్ లో 40-50 పెరుగుతూ కూడా ఉంది. ఇంకా దానికి పెట్టుబడి అనేది నెలకు ఒక 10,000 నుంచి 15,000 దానికి పోతుంది. దాన ఖర్చు గానీ గడ్డి ఖర్చు గానీ ఇంకా ఫర్ ఇయర్ ఇట్లా అవుతుంది అనమాట. ఇక ఫర్ మంత్ అట్లా అయ్యేందుకు నాకు ఇయర్ కు లాభం ఉంది. ఇంకా ఈ కానిస్టేబుల్ అంటూ ఇవంటూ చేసేదానికంటే దీని వల్ల మనకి ఎవరు చెప్పినా వాళ్ళు టైం కు రమ్మంటాడు చేయమంటాడు. అదేదో మనమే కష్టపడుకుంటే, మనమే కృషి చేసుకుంటే, మన ఫ్యామిలీతో కష్టపడుకుంటే ఆ పైసలు అంటూ మనకే మిగిలితే మనకు ఒకసారి రిలీఫ్ చేసుకోవచ్చు, అనుకున్న టైం కావచ్చు, ఏదైనా పని చేసుకోవచ్చు అనుక దీని మీద నేను జీవనం అనేది గడుపుకుంటూ ఉంటున్నాను. అన్న, మీరు ఫస్ట్ గేదెలు స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇంటర్ వరకు స్టడీ చేసేమన్నారు. ఆ తర్వాత మీకు ఇట్లా గేదెలు పెట్టుకుంటే మీకు అంటే ఇన్సల్ట్ గా అంటే ఏం అనిపించలేదా? అంటే నేను చదువుకొని ఈ ఫీల్డ్ ఈ పని చేయడం ఏంది అన్న ఫీలింగ్ ఏం రాదు అని కొంతవరకే మా ఫ్రెండ్స్
నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ ప్రైవేట్ లో చేసుకుంటూ వాళ్ళు కూడా అన్నారు, ఏ నువ్వు బరేపెండ తీస్తున్నావు కదా అన్నట్టు అన్నారు మా ఫ్రెండ్స్. కానీ నాకు ఇన్సల్ట్ అనిపించలే, మనం నువ్వు ఒక కింద పని చేస్తున్నావు, నువ్వు పొద్దుగాల లేచిపోతున్నావు 6 గంటలకు 8 గంటలకు లేస్తావు, సాయంత్రం 8 9 గంటలకు వచ్చేస్తావు. నేను సరే నాకు నాకు స్టడీ అంటలే, నేను ఇది చేసుకోవడం వల్ల నాకు బెనిఫిట్ ఉంది అంతే అనుకో. నీ మనసుకు నువ్వు అనుకుంటావే, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు 10-12 వేలు చేస్తున్నావు, నేను నాకు 25 నుంచి 30 మధ్య వస్తుంది, ఈ కారం ఏముంది, నేను చేసుకున్న నాకు లాభమే ఉంది. నేను అనుకున్న టైంకి ఈ రోజు నాకు ఒక గంట రెస్ట్ అనుకుంటే గంట రెస్ట్ కూడా ఇడుచుకోవచ్చు, గడ్డేసుకోవచ్చు, హ్యాపీగా వండుకోవచ్చు, చెప్పినట్టు టైం చేయాలి. ఈ కారం అనేది ఏమి ఉంది, మనం తప్పు చేస్తలేం కదా, మనం ఒకరికి మనం అంటూ అవతల వ్యక్తులకు కూడా కొద్దిగా సేవ చేస్తున్నాం ఈ రోజు. అవును, మన లాభంతో పాటు అవతల వ్యక్తులకు కూడా మనం పాలు ఇవ్వడం అంటే మన పాల వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు గారు పెరగడం వల్ల వాళ్ళకి మనం అనుకూలంగా పాలు ఇవ్వడం, వాళ్ళు ఒక సేఫ్ గా చూస్తున్నట్టు మనం. అన్నా ఇప్పుడు మీరు గేదెలు మొత్తం ఎన్ని పాలు ఇస్తాయి మీ దగ్గర? ఇప్పుడు ఎన్ని పాలు మా దగ్గర ఇప్పుడు ఉండే ప్రస్తుతం బర్రెలు గేదెలు 18 బర్రెలు ఉన్నాయి, పెద్ద బర్రెలు, దాంట్లో 7-8 బర్రెలు ఇప్పుడు పాలు ఇస్తున్నాయి. తర్వాత ఒకటి లాస్ట్ ఎండింగ్ బర్రె ఒకటి ఉంది, మిగతాయి కట్టినాయి. ఇప్పుడు మీకు వచ్చేసి ఒక బర్రె ఒక పూటకు వచ్చేసి ఎన్ని లీటర్లు ఇస్తుంది? 3 నుంచి 3.5 మధ్య ఇస్తుంది. 3 నుంచి 3 అంటే ఏ జాతి ఉన్నాయి మీ దగ్గర? మురజాతి, మొత్తం పేరు మురా. ఒకటి మాత్రం లేత మన చిలక బర్రె. అంటే ఆ బ్రీడ్ ఎక్కడ మీరు బయటనే కొనుక్కొచ్చారు? మేము ఉండి నుంచే తీసుకొచ్చినాం. ఉండి స్టార్టింగ్ మాకు ప్రశాంతి అని ఇచ్చిన బర్రె ఒకటి మాత్రం హర్యానా నుంచి వచ్చింది, హర్యానా నుంచి. తర్వాత మిగతా ఒక 4 బర్రెలు ఉండి నుండి తీసుకొచ్చినాం, విజయవాడ దాటిన తర్వాత ఉండి తగలి. మిగతా అవి మన తమిళనాడులో తీసుకొచ్చినాం. తమిళనాడులో ఎన్ని తెచ్చారు? తమిళనాడులో 4 బర్రెలు తీసుకొచ్చేసి. 4 అంటే మీరే అక్కడ డైరెక్ట్ వెళ్ళి? మేమే అక్కడ డైరెక్ట్ వెళ్తే అంటే అక్కడ మాకు ఒక బ్రోకర్ అనేవాడు ఉంటాడు, అంటే ఆ ఊర్లో అందరూ రైతులు కలిసి తగ్గినప్పుడు పాలు తగ్గినప్పుడు మాత్రం వాళ్ళు తీసుకుని ఒక 5-6 మంది కలిసి వెళ్ళిపోతాం. పోయి అక్కడ పోయి మీరే డైరెక్ట్ చూసుకుంటారా ఎన్ని పాలు ఇస్తుంది? ఆడ మనకు చూపిస్తారు వాళ్ళు, మనకి ఇంత రేట్లు అడుగుతారు ఫస్ట్, నీకు ఎంత రేట్లు కావాలంటే ఈ రేట్లు అంటే అనమాట చూపిస్తారు వాళ్ళ దగ్గరకు. మనకి ఏమంటే వాళ్ళు ఇంకా తిండి వాళ్ళు ఏంటంటే మంచి లోపల కట్టేసి పెడతారు కాబట్టి వాళ్ళతో 5-6 అని చెప్పేస్తారు. మన దానికి వచ్చే వారికి మనకు వాతావరణానికి వాళ్ళ క్లైమేట్ కి తేడా ఉంటుంది. అక్కడికి 5 ఇచ్చేసి ఇక్కడ 4.5 వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు దాన ఏమేమి వాడుతున్నారు? దాన మాకనే దాన అనేది తౌడు వాడుతూ ఉంటాం, తర్వాత మక్క పిప్పి, తర్వాత వచ్చేసి మన ఏంది మన పత్తి చెక్క వాడుతుంటాం. అది మీకు ఒక కేజీ వచ్చేసి ఏం రేటుకు వస్తుంది? ఒక కేజీ వచ్చేసి 16 రూపాయలు ఉంటే వస్తుంది. పత్తి చెక్క అనేది 16 రూపాయలు వచ్చేస్తుంది పత్తి చెక్క. ఈ కందిచున్ని అవి అనేది కింట 50 కేజీలకు వచ్చేసి 800 వస్తుంటుంది. 50 కేజీ ఇప్పుడు ఒక ఒక గేదెకు వచ్చేసి మీరు ఒక పూటకు ఎంత దాన పెడతారు? ఒక పూటకి మేము తౌడు గాని దానా గాని ఈ కంది చున్ని అనేది పత్తి చెక్క అన్ని కలిపేసి మేము పూటకి అన్ని మిక్స్ చేస్తాం. మేము పూటకి 1 కేజీ నుండి 2.5 కేజీల వరకు వేసేస్తాం. 1 కేజీ నుండి 2.5 కేజీ అన్ని బర్రెలకు పెడతారు? పాలిచ్చే బర్రెలకు అంటే పాలిచ్చే బర్రెలకు పెడతాతో పాటు మళ్ళీ ఎండింగ్ నేనే బర్రె ఒక 1 మంత్ అయితే డెలివరీ అయితే ముందర అక్కడ ఆ బర్రెలు కూడా వేచేస్తా ఉంటా, ఎందుకంటే మాకు పొదుపు అనేది కొంచెం పెరుగుతుంది, రేపు ఫ్యూచర్ లో పాలు కూడా ఎక్కువస్తానే తాపత్రంతో పెడతాం. దానికి పాటు కొద్దిగా కాల్సియం అనేది పెట్టారు, కాల్సియం పెట్టేస్తుంటాం. అంటే మీరు బయట మీ గేదెలు మొత్తం బయటనే తిరిగి వస్తుంటాయి కదా, మరి కాల్సియం మళ్ళా మేము కాల్సియం ఎప్పుడు పెడతాం అనేది రాత్రికి దానాలు వేసి పెడుతుంటాం మేము కాల్సియం. ఇప్పుడు బర్రెలు తిరిగి మేయడం వల్ల మీకు పాలు చాలా మంది ఏం చెప్తారంటే తిరిగి మేయడం వల్ల పాల దిగుబడి తగ్గిపోతుంది అన్నట్టు అంటారు, మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే తిరిగి మేయడం వల్ల పాలు దిగుబడి తగ్గుతుంది, కానీ ఏంటంటే కట్టేసి కాళ్ళు పట్టుకోపోవడం ఒకటి ఉంటుంది, బర్రెలకి రిల్లలు అనేది వచ్చేస్తుంటాయి. మనకు తిరిగితే కొద్దిగా మనకేమైతుంది అంటే మనకు ఖర్చు తక్కువ ఉంటుంది. మనం కట్టేసి ఎప్పుడు కట్టేసి పెడితే ఏమైతుందంటే గడ్డి కానీ అది కానీ ఎక్కువ గుంజుతుంటాయి కొద్దిగా. ఏంటంటే మనకు ఇప్పుడు ఎక్కువ తిరగం అనమాట, ఏంటంటే మన పొలంలో ఎన్ని పడిమిలా కాబట్టి పొలం పక్కన ఇట్లకెళ్ళి 1-2 గంటలు తిరుగుతాం, కట్టేసుకుంటాం. తర్వాత మేము మళ్ళా కట్టేసి గడ్డి పెట్టేసి పెట్టేసుకుంటాం. ఇప్పుడు సొంత ఇప్పుడు షెడ్ లో మొత్తం పెట్టి మేపాలనే ఆలోచన ఏం రాలేదా మీకు? అంటే బర్రెలను మొత్తం షెడ్ లోనే పెట్టి మేపాలనే ఆలోచన ఎందుకు రాలేదు మీకు? అయితే షెడ్ లో పెట్టి మేపడానికి పోయాలంటే మనకు విశాలంగా ఇక్కడ ఉంది కాబట్టి కొద్దిగా ఇప్పుడు తిరగడానికి మనకు ప్రదేశం బాగుంది. అవును, బయట ఇప్పుడు ఊర్లో ఉన్న బర్రెలకు ఏమైతే బయటకు పోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, చుట్టుముట్టు సేద్యాలు ఎక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు సేద్యాలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇడుస్తాం, మనకు సేద్యాలు ఉన్న టైంలో కట్టేసి పెట్టేసేస్తాం. ఇప్పుడు మనకు ఫ్రీగా ఉంటుంది, కొద్దిగా ఖర్చు తగ్గుతుంది. ఇంకోటి బర్రె కూడా కొంచెం వాతావరణం క్లైమాట్ చెర్ల కొట్టుకొస్తాం. ఇక్కడ అడిగేదానికంటే చెర్ల ఈత కొడుతుంటాయి అంటే దాంట్లోకి మొత్తం నరాలు ఎక్కడివి ఇక్కడ ఫ్రీ అయిపోతుంటాయి, అందుకొరకు మా చెరువు దగ్గర మనకి అట్లా కొట్టేస్తుంటాం. ఇప్పుడు మీరు ఒకవేళ కట్టేసి మేపినరా ఇంతవరకు కట్టేసి మొత్తం అంటే అట్లా మీకు ఎంత ఖర్చు వస్తుండే? అట్లా ఖర్చు ఏమన్నా ఖర్చు ఎక్కువ వస్తుంది? ఖర్చు ఖచ్చితంగా ఎక్కువ వస్తుంటుంది. ఎట్లా? ఇప్పుడు మనం కట్టేసి పెట్టడం వల్ల మనకు గడ్డి కానీ ఇప్పుడు సూపర్ నేమ్ అని వేసినాం మేము, సూపర్ నేమ్ కానీ ఫేర కానీ ఇప్పుడు మనం ఒక ఇట్లా తిరిగి మేయడం వల్ల మనకు 1-3 మోపులు అంటే 50 కేజీలు పడుతుంది. 50 కేజీలు ఫర్ 2 బర్రెలకి. అదే తిరిగి మేసిన అంటే మనకు 25 కేజీలు వరకే పడుతుంది. ఇప్పుడు
మీరు ఆ వట్టి గడ్డి ఏమన్నా వేస్తారా? మరి వట్టి గడ్డి పెడతాం. వట్టి గడ్డి వేస్తారు. ఆ గడ్డి మీరే కొనుక్కుంటారా లేకుంటే? అంటే కొనుక్కుంటాం మేము బయట బయట కొంటాం. బయట రైతులతో రైతుల దగ్గర కొని దాని దగ్గర బొడ్డి చేసి దాని మళ్ళీ ట్రాక్టర్ దగ్గర వేసుకొచ్చుకుంటాం. అంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది ఆ గడ్డి? ఇప్పుడు ఇప్పుడు వీడికి ఒక ట్రాక్టర్ రావడానికి 10 నుంచి 12 వేల వరకు వచ్చేస్తుంది. 12 వేలు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు సంవత్సరానికి అట్లా ఎన్ని ట్రిప్పులు కొట్టుకుంటారు? సంవత్సరానికి 7 ట్రిప్లు 6 ట్రిప్లు కొట్టేస్తాం. 7 ట్రిప్లు 6 ట్రిప్లు అంటే మీకు ఎంత ఖర్చు వస్తుంది? 7 ట్రిప్లు అంటే మనకు దాదాపు 80 నుంచి 85 ఇప్పుడు మరి మీకు బర్లుల్లా ఒక మంత్లీ వచ్చేసి ఇప్పుడు మీకు ప్రెసెంట్ ఎంత ఇన్కమ్ వస్తుంది? మాకు ఇప్పుడు ప్రెసెంట్ గా 50 నుంచి 55 మధ్య వస్తుంది. ఇప్పుడు 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 సీజన్. ఇప్పుడు మీకు ఏమన్నా ఆ సీజన్ బట్టి పాలు డిఫరెంట్ అనేది ఏమన్నా కనిపించదా? పాలుల్లా కనిపిస్తుంది. ఇప్పుడు మనకు శీతాకాలం అని అంటే వర్షాకాలం టైంలో అవును మనకు పాలు దిగుబడి ఎక్కువ ఉంటది. ఫ్యాట్ ఫ్యాట్ అనేది కొంచెం తక్కువ ఉంటది. ఎందుకట్లా? ఫ్యాట్ ఎందుకంటే పచ్చిగడ్డి మొత్తం పచ్చిగడ్డి మనం బయటికి ఇవ్వం కదా. ఓన్లీ వాతావరణం వాతావరణ క్లైమేట్ తక్కువ ఉంటుంది. వాతావరణం కూల్ ఉంటుంది కాబట్టి గడ్డి వల్ల మనకి ఏమైతే మొత్తం పచ్చి మెత్తనే దొరుకుతుంది. అప్పుడు మనం పెట్టే వడ్డీ గడ్డికి జర తక్కువ పెడతాం. అయితే ఏమంటే అప్పుడు వడ్డీ గడ్డి వేసిన తినవు బర్లు. పచ్చిగడ్డి ఎక్కువ అయితే అప్పుడు ఏమైందంటే పాలు కొద్దిగా దిగుబడి ఎక్కువ ఉంటది. ఫ్యాట్ అనేది తక్కువ వస్తుంది. ఫ్యాట్ తక్కువ వస్తుంది. మనకి ఇప్పుడు ఏమైతే క్లైమేట్ వర్షం ఎండాకాలం పెరిగే వరకు ఎండాకాలం వచ్చే వరకు ఏమైతుందంటే ఫ్యాట్ ఎక్కుతుంది. ఫ్యాట్ పెరుగుతుంది. బర్రె ఏంటంటే బర్రె కూడా కొద్దిగా ఏమైతే కొంచెం గట్టిగా అవుతుంటే పాలు కూడా తగ్గే పాలు అనేది నేనే దాని టైం బట్టి చేంజ్ అయితే తగ్గుతున్నప్పుడు ఫ్యాట్ పెరుగుతుంటది. అప్పుడు ఏమంటే ఫ్యాట్ ఎక్కువ వస్తుంటది. అయితే మరి ఇప్పుడు ఈ షెడ్కు మీరు ఎంత అమౌంట్ ఖర్చు చేశారన్నా? మీరు ఈ షెడ్కు మాత్రం మేము మినిమం ఖర్చు మేము ఇది వేసినప్పుడు 35 వేలకు వచ్చేసింది అంతే. 35 వేలు అంటే నేను మామూలుగా వేసేసిన అన్నమాట. అంటే ఈ రేకులు రేకులు మీరు సెకండ్స్ లో ఉన్నారా? ఒక 4 మాత్రం సెకండ్ లో ఉన్నా. మొత్తం తీసి బయటకి వెళ్ళి తీసి లోపలికి వెళ్ళి ఇచ్చిన. మొత్తం లోపల ఇప్పుడు దూళ్ళు ఎన్ని ఉన్నాయి మీకు పాలు ఇచ్చేటివి? ఇప్పుడు దూళ్ళు మాత్రం ప్రస్తుతం 5 ఉన్నాయి. ఒక 3 మాత్రం బర్రెలు ఎమ్మటి వెళ్ళిపోయినాయి. కొద్దిగా అంటే అవి పాలు తీయడం ఉండవు. గడ్డి మేస్తుంటే ఎక్కువ దాంట్లో ఎండకు కొద్దిగా తిరుగుతాయి కాబట్టి ఎండకు తట్టుకునగలుగుతున్నాయి కాబట్టి దాని ఎమ్మటి ఇచ్చినాం అనమాట. ఇప్పుడు అవి చెర్లకు తీసుకుపోయి ఈత పడగొడుకు వచ్చి కట్టేస్తాం. ఇప్పుడు మీకు మరి ఈ ఫీల్డ్ ఎట్లా ఉంది అంటే ఒక జాబ్ మేళ ఇది మేళ? నాకు తెలిసినంత వరకు నేను మా భార్య మాకు ఒక జాబ్ కంటే మాకు ఇది సురక్షితంగా అనిపిస్తుంది. మా వరకి మంచిగా ప్రశాంతంగా ఉంది. ఇట్లాంటివి ఇంకా 2-3 పెంచుకోవాలి. జాబ్ ఉన్నా మనం వాళ్ళ కింద పని చేసి వాళ్ళు చెప్పిన టైంకి రావాలి. ఇది మనకు సరిపోయినంత ఈజీగా మనకు అనుకూలంగా మనం ఒక రోజు లేట్ అయిన గడ్డి పెట్టుకోవచ్చు. కొద్దిసేపు వేడికన్నా పోయి రావాలన్నా కొద్దిగా మనకు ఫ్రీగా ఉంటుంది. పండుగలు ఫంక్షన్లు ఇట్లాంటివి ఏమున్నా సార్ దానికి ఇంత గడ్డిగా కట్ చేసి పెట్టేసి అయినా పోయడానికి టైం ఉంటుంది. ఇప్పుడు ఇన్ని బర్లకు మీరు ఎంత మంది వర్క్ చేస్తారు? మేము ఈ బర్లకు 3 వర్క్ చేస్తాం. 3 వర్క్ చేస్తారు? వర్క్ చేస్తాం. అంటే ఎవరెవరు? కంటిన్యూగా అనేది ఏమి ఉండదు. కంటిన్యూగా నేను మా భార్య మాత్రం చేస్తాం. మా నాన్న కొద్దిసేపు మాత్రం బర్ల అనేది మేపుకొస్తాం అంతే. మేపుకు రావడం మీ డాడీ చేస్తాడు? మా డాడీ చేస్తాడు. ఇంకా నేను మా భార్య మాత్రం దానికి వర్క్ వర్క్ చేసుకుంటూ ఉంటాం. ఈ షెడ్కు ఇట్లా పొడుగు ఎంత వెడల్పు ఎంత అన్న? పొడుగు 40 ఫీట్లు ఉంది. అడ్డం 24 ఫీట్లు ఉంది. అడ్డం 24 ఫీట్లు. ఎంత అమౌంట్ ఎంత ఖర్చు అయింది అన్నారు? 42 వేలు అయింది. 42 వేలు అయింది. మరి ఇంకా మీకు ఏమన్నా గేదెలు పెంచే ఆలోచన కానీ ఈ డైరీని ఇంకా డెవలప్ చేయాలనే ఆలోచన ఇంకా ఏమన్నా ఉందా? మాకు ఖచ్చితంగా ఇంకా పెంచుకోవాలనే ఉంది. ఇంకా రోజు రోజు మాకు ఎందుకంటే దిగువ మనకు ఖర్చు మనకు ఆదాయం అనేది ఇంకా పెరుగుతుంది కాబట్టి ఇంకా పెంచుకోవాలనే ఆలోచన ఊహనే ఉంది. ఇంకా ప్రశాంతంగా పెంచుకోవడం ఇంకా మాకు ఇంకా సంతోషకరంగా ఉంది. ఇంకా పెంచాలి. ఇంకా పెంచాలి ఎందుకంటే మాకు ఆదాయం బాగా వస్తుంది కాబట్టి మేము కూడా కష్టపడుతున్నాం. మాకు ఒకరికి మేము మెయిల్ చేస్తున్నాం మా వల్ల. అవునులే. ఒక రైతు కానీ ఒక పేరెంట్స్ కానీ ఎవరికి కానీ ఒక చిన్న పిల్లల నుంచి పెద్ద ముసలి వారి వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ఉండి మేము లోకల్ పాలు వస్తాం. మేము ఇంకోటి సొసైటీకి పోయేసలేం పాలు. అవునులే. అంటే మీరు బయటికే వస్తారా? బయటికి కేంద్రానికి? కేంద్రానికి అనేది మాత్రం ఏం పోయాము. మీకు ఎంత కట్టిస్తారు అక్కడ? ఒక మా కేంద్రం ఇంకా దగ్గర అయితేనేమో ఒక 30-50 35 నుంచి 50 మధ్య కట్టేస్తాం. ఫ్యాట్ బట్టి మాకు అది మేము ఇంట్లోకి తిరిగి కొద్ది ఒక గంట కష్టపడుతున్నాం కాబట్టి మేము ఇంట్లోకి వెళ్ళి పాలు ఇస్తుంటాం కాబట్టి మాకు 75 నుంచి 80 వరకు వస్తుంది. ఇప్పుడు మరి మీకు వాళ్ళ అమౌంట్ ఎట్లా పే చేస్తారు? అంటే మంత్లీ మంత్లీ పర్ మంత్ ఇస్తారు? పర్ మంత్ పే చేస్తారు. పర్ మంత్ ఇస్తారా? మరి మీరు ఇట్లా చేల్లో పెట్టారు కదా, మీరు పొలంలో పెట్టారు కదా, మరి బర్లకు ఇలాగా దోమలు గానీ ఇలాంటివి కరవడం వల్ల కొద్దిగా బర్రె కూడా
ఆగమైతుంది కదా మాకు ఆ టైంలో వర్షాకాలం టైంలో దోమలు వస్తుంటాయి ఇలా కలిసిస్తున్నప్పుడు మేము కిందికి దోమతెరలు అనేది తయారు చేసుకున్నాం అనమాట ఆ దోమతెరలు ఇప్పుడు తీసిపెట్టిన వెండలకు కాలుతా ఉన్నట్లు ఇప్పుడు ఇంకోటి వాతావరణం ఏం లేదు కాబట్టి గడ్డి గిట్ల లేదు కాబట్టి ఫ్రీగా కాల్సిన ఇప్పుడు తీసిపెట్టేసిన అనమాట వర్షాకాలం వచ్చిన టైంలో మేము దోమలు గడవకుండా చుట్టుముట్టి సైడ్ లో పోటీ జాలి కట్టేస్తాం మొత్తం జాలి కట్టేస్తాం అంటే ఇక్కడ మీరు మీకు ఊరికి దాదాపు ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంది కదా మరి మీరు ఇక్కడ బర్లకడ ఎవరైనా ఉంటారా ఖచ్చితంగా ఉంటాం మేము ఖచ్చితంగా ఉంటారా అంటే ఒకరే ఉంటారా మీరు ఇక మేము నైట్ 8 గంటలకల్లా వెళ్ళిపో 5 గంటల వరకు ఇక్కడే ఉంటాం 5 నుంచి మా డాడీ ఉంటాడు మళ్ళీ పొద్దుగాల మేము 4 గంటలకు లేచి వచ్చేస్తాం పాలు పిండుకుంటాం మళ్ళీ తర్వాత పాలు తీసుకుపోయి పాలు బయట చేసిన తర్వాత మళ్ళీ 8:30 అట్లా వచ్చేస్తాం ఇప్పుడు మీకు బర్లలో ఒకవేళ రోగాలు వస్తే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మేము అందుకు అనుకూలంగా ముందే మాకు తెలిసిపోతుంది మరి మేకప్ కూడా ఏంది ఈ వాతావరణం వల్ల ఏంది అన్నట్లు మేము ముందే అది ఎండోస్కోప్ లాగా మన అది తీసుకొని థర్మామీటర్ తీసుకొని చెక్ చేసుకుంటాం ముందే మేము డాక్టర్ కంటే ముందు మేమే చూసుకుంటాం మాత్రం అన్ని ఉంటాయి అన్నమాట మందులు కానీ అన్ని సగం దాదాపు పెట్టుకుంటాం అన్ని మీరే పెట్టుకుంటారా మేము పెట్టుకుంటాం అయితే తెలుసుకుంటాం మేము దాన్ని వేసిన మాట అది ఏదో మేస్తలేదు అనే విషయం చూసి థర్మామీటర్ చూసి దాని బయట టెంపరేచర్ చూస్తాం టెంపరేచర్లతో అది ఏంది అనే విషయం మేము డాక్టర్ కు సంప్రదిస్తాం ఫస్ట్ తర్వాత సారి పరిస్థితి ఇది అని చెప్తే అతను మాకు సలహా ఇస్తాడు ఇది ఇట్లా అని దాన్ని తీసుకొచ్చి మేము ట్రీట్మెంట్ మేము చేసుకుంటాం ఒకవేళ మాకు వీలు కానీ ఉంటే మేము డాక్టర్ని ఇక్కడికి అనుకూలంగా పిలుచుకుంటాం డాక్టర్ని పిలిపించుకొని ట్రీట్మెంట్ చేస్తారు మరి మీకు ఇంత ఇన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది కదా అవును ఒక డైరీని కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ రకంగా స్టార్ట్ చేసుకుంటే డైరీ అనేది నష్టాలకు పోకుండా లాభాలలో ఉంటుంది డైరీ స్టార్టింగ్ మనం కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి కొత్తగా స్టార్ట్ చేసుకోవాలంటే ఏ రకంగా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అయితే కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి ఒక రైతు మేము ఒక బేదలు పెంచాలి మనం వేరే ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు మన ఓన్ ఖర్చు ఉండాలి ఓన్ పైసా కొంత ఉండాలి ఒక 2 బర్లు తెచ్చుకోవాలి స్టార్టింగ్ లో ఆ 2 బర్లను కొంచెం మనం ఎందుకంటే ఖర్చుతో పడుకునేది కాబట్టి కొత్త చూసి ఖర్చు పెట్టుకొని దానికి తిండి పెట్టుకొని మనం అనుకూలంగా ఉండి గడ్డి కానీ ఇంకా ఏమైనా తెచ్చుకుని దగ్గర తెచ్చుకొని దాని తౌడు దగ్గర కొంచెం కొంచెం చూసి చూసి వేసుకొని ఆ 2 తగ్గుతాయి ఆ 2 బర్లు కొద్దిగా పాలు తగ్గినప్పుడు మళ్ళీ 2 తెచ్చుకొని దానికి అనుకూలంగా దానికి తిండి పెట్టుకుంటే దాని పాలు ఇస్తే దాంతో పాటు కొద్దిగా మనకు పెరుగుతుంటది కూడా అట్లా ఆ రకంగా మెయింటెనెన్స్ చేసుకోవాలి ఇప్పుడు మీకు సంవత్సరం మొత్తం మీకు పాలు ఇస్తాయా గేదెలు సంవత్సరం 8 నెలలు ఇస్తాయి 8 నెలలు ఇచ్చేస్తాయి అంటే మీరు సంవత్సరం పాటు ఇవ్వడానికి మీరు అట్లా ఏమైనా బర్లను కొన్ని బర్లు ఈనిన తర్వాత కొన్ని బర్లు పాలిచ్చేటివి అట్లా ఏమైనా సెట్ చేసుకున్నారా సెట్ చేసుకున్నా అట్లా కొన్ని బర్లు నేను మాకు మా దగ్గర దున్నపోతు అనేది పెట్టుకుంటాం మేము మీ దగ్గర మా దగ్గరనే దున్నపోతుంది బర్లంలో మేము ఒక 50-55,000 ఉంటుంది మా తన దున్నపోతు సో నా బర్ల పుట్టినదే మీ బర్లు మా బర్లనే పుట్టి మా దానిలో పెరిగింది ఇప్పుడు అది మేము పెంచుకున్నాం అనమాట దున్నపోతును మాకు ఒక 5 మంత్స్ ఫర్ 3 మంత్స్కి వస్తుంది ఆల్రెడీ బర్రె నిన్న తర్వాత 3 మంత్స్కి వచ్చేస్తుంది ఆ 3 మంత్స్కి వచ్చినప్పుడు మేము కట్టేయం కొంచెం తప్పిస్తాం అనమాట 5 మంత్స్కి వచ్చిన తర్వాత కట్టిస్తాం 5 మంత్స్లో కట్టిస్తాం కట్టిస్తే ఏమైతుంటే మాకు కట్టిన తర్వాత 3 నెలల వరకు బర్లు ఇస్తుంది మళ్ళీ కట్టిన తర్వాత 3 నెలలు పాలు ఇస్తుంది 8 నెలలు ఇస్తుంది మనకి 2 నెలలు గ్యాప్ ఆ 2 నెలల్లో మిగతాయి మళ్ళీ నీంతాయి అనమాట మాకు ఇంకా అట్లా సేఫ్ అయింది ఓకే కొన్ని నీంతుంటాయి కొన్ని కడుతుంటాయి కాబట్టి మాకు ఎప్పుడు లాస్ అనేది ఏమి ఉండదు ఏం లేదు మీరు ఇప్పటికైతే డైరీలో ఆనందంగానే ఉన్నారు మాకు డైరీ వల్ల చాలా ఆనందంగా ఉన్నాం మా ఫ్యామిలీ కానీ ఎక్కడ బయటికి పోకుండా మాకున్న ఫ్యామిలీ మొత్తం మేము దీనితో పాటు సుఖ సంతోషంగా హ్యాపీగా ఒక మేము ఒక గేదెల పెంచుతున్నాం అంటే మేము ఒక దాంట్లో ఒక మేలు చేసిన వాళ్ళం అవుతున్నాం మమ్మల్ని కూడా బతికిస్తున్నాయి లేకపోతే మేము మాకు ఈ గేదెలు లేకపోతే అంటే మాకు కొంచెం ఎక్కడ ఏది అనేది కూడా మేము అవకతవకలు ఉండేవారు మా ఫ్యామిలీ మా బ్రదర్ను మా మమ్మీ మా డాడీ వాళ్ళు ఎక్కడో వదిలేసి మేము ఎక్కడో ఎన్నో ఉండేదానికంటే మాకు ఇవి ఉండడం వల్ల మేమందరం మేము ఉమ్మడి కుటుంబం కూడా మా బ్రదర్ కూడా ఉన్నాడు మా బ్రదర్ కూడా మాకు హెల్ప్ చేస్తుంటాడు అంత కలిసే ఉన్నాం మేము ఇప్పటికి మేము మా ఫ్యామిలీ మాత్రం ఎక్కడ పోకుండా ఉమ్మడి కుటుంబం కూడా మేము సంతోషంగా జీవిస్తున్నాం దీనివల్ల అంటే ఈ డైరీ మీద మీరు ఏమన్నా సంపాదించడం కానీ ఇలాంటివి ఏమన్నా ఈ డైరీ వల్ల మేము ఎక్కడన్నారా భూమి కొన్నాము మా చెల్లి పెళ్లి చేసిన 16 లక్షలు పెట్టి డైరీ వల్లనే డైరీతోనే తర్వాత మేము ఇల్లు ఒకటే ఇల్లు ఉండే ఇల్లు పెంచుకున్నాం ఇంకా మా పిల్లలకు మేము ఈ డైరీ వల్ల మేము ప్రైవేట్ లో స్కూల్ వేసుకొని కూడా మా పిల్లలకు మంచిగా చదువు చదువు తీసుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ అన్నా ఓకే హై ఈ మొత్తం ఎన్ని బర్లు ఉన్నాయన్నా మొత్తం ఇప్పుడు 20 ఉంటాయి ఇక్కడ 20-22 ఉంటాయి మొత్తం ప్యూర్ మురన్నా ఇవి ఇవి ప్యూర్ మురన్ ఇవి అక్కడ ఉన్నది ఒకటి కాదు ఆ 2 కావాలి గ్రేడెడ్ మురా ప్యూర్ మురు దున్నపోతు మీదే కదా ఏయ్